अंदर की नमस्कार नेनु मी गोपाल अय्यंगार श्रीमते रामानुजाय नमः प्रति सारी कूडा मीकु अनेक సందర్భాల్లో అందరూ చెప్పడం జరిగింది గురుగారే మీ ఉపోద్ఘాతం ఎక్కువగా ఉంటుంది మ్యాటర్ తక్కువగా ఉంటుంది అని అలా ఏం లేదండి ఇక మీదట మీకు గ్రహ సంచారాల గురించి కానీ అతిగా ఏది చెప్పను కేవలం రిజల్ట్ బాగా చెప్తాను అంతేకాకుండా ఏదైనా గ్రహాలు మారినప్పుడు ప్రత్యేకంగా 12 రాశులకు ఆ గ్రహం మార్పు వల్ల ఏం జరుగుతుందో మీకు తెలియజేస్తాను అది మాత్రం జాగ్రత్తగా వినండి ఎందుకంటే అది ఫోకస్ చేయాల్సిన మ్యాటర్ తర్వాత మిగతావి జనరల్గా చెప్తా మీరందరూ కూడా నా శ్రేయోభిలాషులు నా శ్రేయస్సును కోరుకునే వాళ్ళు నా వాళ్ళు నా కుటుంబం నన్ను సబ్స్క్రైబ్ చేసే వాళ్ళందరూ నాకు అన్నం పెట్టిన వాళ్ళతో సమానమే కాబట్టి మీరందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ బంధువులకు స్నేహితులకు నా గురించి చెప్పడం మర్చిపోకండి జ్యోతిషపరంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు నన్ను తప్పకుండా కాంటాక్ట్ చేయండి పైన 3 నంబర్లు ఇచ్చాను మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా నేను క్లియర్ చేస్తాను అలాగే ఈ వారం ప్రత్యేకంగా బుధ గ్రహం అనే మనకు మెర్క్యూరీ అంటాం బుధుడు ఎప్పుడైతే వృషభ రాశి నుంచి కర్కాటక రాశిలోకి వచ్చేసారు మరి కర్కాటక రాశిలోకి రావటం వల్ల 12 రాశులకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుంటూ వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం ముఖ్యంగా గురు రాహు సంయోగం అంటే గురు చండాల యోగం అంటారండి అది మేష రాశిలో ఎప్పటి నుంచో గురు రాహులు ఉంటున్నారు ఏప్రిల్ 22 నుంచి జరుగుతూ ఉంది చాలామంది అడుగుతారు దీని ఫలితం ఎలా ఉంటుంది గురువు గారు అని ఈ ప్రపంచంలో చెప్తున్నానండి పండితులకు తక్కువ లేదు జ్ఞానులకు తక్కువ లేదు ఎంతోమంది ఎన్నో రకాలుగా జ్యోతిష శాస్త్రాన్ని అద్భుతంగా తమ తమ శైలిలో తమ యొక్క తోచిన విధంగా చెప్తారు నాకు తోచిన విధంగా మీకు చెప్పేది ఏంటంటే గురు చండాల యోగం అంటారు చూసారా ఈ రాహు గురువు కలిసి ఉండడాన్ని గురు చండాల యోగం అంటారు అంటే ఇందులో ఏమీ అవుతుంది ఈ సంవత్సరం అంతా గురువు రాహు కలిసి ఉన్న సమయంలో ధర్మాలు ఉండవు నేను గొప్ప కులంలో పుట్టా నేను తక్కువ కులంలో పుట్టా నేను అది ఇది ఏమీ ఉండవు అగ్రకులం వాళ్ళు తక్కువ కులం వాళ్ళని పెళ్లి చేసుకుంటారు తక్కువ కులం వాళ్ళు అగ్రకులం వాళ్ళకి ఇంటికి వెళ్తారు ఇలాగా అన్నీ కలిసిపోతాయన్నమాట గురు చండాల యోగంలో చిన్న చితక తేడా ఏమీ ఉండదు నువ్వు గొప్పోడివి నేను తక్కువ ఇలాంటివి ఏమీ ఉండవు అన్నమాట అందరితో కలిసిపోయి మమేకమైపోయి వాళ్ళ సాంప్రదాయాలు వీళ్ళు విడ్డూరంగా వింటారు వీళ్ళ సాంప్రదాయం వాళ్ళ విడ్డూరంగా ఉంటారు పేపర్లో మనకు పేపర్లు పెద్దగా పడుతుంది అన్నమాట రష్యా యువతిని చేసుకున్న పిల్ల మన హైదరాబాద్ పిల్లోడు అని అది చాలా పెద్ద ఇంటర్నేషనల్ దాంట్లో చాలా గొప్ప విషయం అది అందరికీ నచ్చింది సోషల్గా అందరికీ నచ్చినప్పుడు మనం నచ్చాల్సిందే కదండి కాబట్టి గురు చండాల యోగం అంటే మనము ఎవరు హెచ్చు తగ్గు లేకుండా కలిసిపోవటం అని తెలుసుకోవాలి ఇకపోతే 12 రాశులకు ఈ వారం అంటే 9వ తారీఖు జూలై నుంచి 15వ తారీఖు జూలై వరకు ఆదివారం నుంచి శనివారం వరకు సప్తమి తిథి నుంచి మనకు త్రయోదశి వరకు ఉత్తర భాద్ర నక్షత్రం నుంచి మృగశిర నక్షత్రం వరకు కూడా ఎలా ఉందో తెలుసుకుందాం జాగ్రత్తగా వినండి మళ్ళీ నేను మీకు సుత్తేస్తున్నాను అనుకోవద్దండి మీకు తెలియడానికి చెప్తున్నాను నక్షత్రము ఉత్పు నేను ఆషాఢ మాసంలో పుట్టాను నాది ఉత్తరాభాద్ర రేవతి అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర అంతవరకు నేను చెప్తున్నా ఈ వారఫలం మధ్యలో ఏ నక్షత్రం వచ్చిందని కాదు మీ బర్త్డే అన్నమాట అంతేగాని క్యాలెండర్ చూసుకొని పలానా తారీఖు ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల అని ఇంగ్లీష్ పేర్లు చెప్పుకుంటే మహా చికాక్గా ఉంటుంది ఎందుకంటే మనకంటూ ఒక క్యాలెండర్ ఏడ్చింది కదా మా అమ్మ నాకు గొప్ప నీ అమ్మ నీకు గొప్ప అంతే నా దేశం నాకు గొప్ప నా భాష నాకు గొప్ప నా తిథి నా నక్షత్రము నా పంచాంగం నాకు గొప్ప అంతేగాని నేను ఇంగ్లీష్ విషయాన్ని ఫాలో చెయ్యను ఈ నక్షత్రాలు చెప్పడం వల్ల ఉపయోగం ఏమిటి అంటే ఆయా నక్షత్రంలో ఆషాఢ మాసంలో పుట్టిన వాళ్ళు తమ జన్మదినాన్ని బ్రహ్మాండంగా జరుపుకొని 100 ఏళ్ళు ఆయుష్తో ఉండాలి అని మేము కోరుకుంటున్నాం మీ మంచే కదండి అలాగే పెద్దవాళ్ళు పోతారు మనం బియ్యం పోస్తాం తిథులు పెడతాం ఎన్నో చేస్తాం అంటే తిథులు ఎంత ఇంపార్టెంట్ అండి అందుకే నేనేమన్నాను సప్తమి తిథి నుంచి త్రయోదశి తిథి అని చెప్పాను అందులో ఏం చెప్పాను కృష్ణపక్షం అని చెప్తున్నా అంటే పెద్దలు ఎవరైతే ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో పోయారో వాళ్ళకు తిథులు పెట్టడానికి మీకు గుర్తు చేస్తున్నా మర్చిపోతారేమో దైనందిన కార్యక్రమంలో కాబట్టి మీ మేలు కోరేవాడిని కాబట్టి దయచేసి మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తూ జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ తులరాశి వాళ్ళందరికీ జూలై 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉంటుందో మనం చూద్దాం తులరాశి వాళ్ళందరికీ కూడా బుధగ్రహం మిథున రాశి నుంచి కర్కాటక రాశికి రావడం ఎటువంటి ఇబ్బంది లేదు మంచి జరుగుతుంది శుభ సూచకం ఈ వారమంతా కూడా
ఎంతో ఉల్లాసంగా సంతోషంగా ఆనందంగా గడుపుతారు, శుభవార్తలు అందుకుంటారు, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, బాగుంది. రావాల్సిన ప్రభు సకాలంలో చేతికి అందుతుంది, కుటుంబంలో సంతోషం, పిల్లల చదువులో మంచి ఉత్సాహంగా మంచిగా ముందుకెళ్తారు, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు మీకు ఎప్పుడూ లభించదు. మీ సొంత తెలివితో మీరు ముందుకెళ్లాల్సి ఉంటుంది. విలువైన వస్తువులు భూములు వాత కొనడానికి ఎంతో చక్కటి సమయం జరుగుతూ ఉంది. తల్లి సంపూర్ణ ఆశీస్సులు ఉంటాయి. పిల్లల చదువు విషయంలో ఎటువంటి బెంగాకర్లేదు. విదేశాలకు వెళ్ళే వాళ్ళకి చక్కటి అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి, లాభాన్ని కలిగిస్తాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. భార్య భర్తల మధ్య చక్కటి సహాయత కలిగి ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఎటువంటి ఇబ్బంది లేదు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. అదృష్టం కానీ చూసుకుంటే ఈ వారంలో మీ అదృష్టం చాలా బాగుంది. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులందరికీ కూడా ఎంతో శుభసూచకం. మంచి వాతావరణంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఎంతో సంతోషాన్ని కలిగించే సంఘటనలు జరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఎంతో అనుకూలమైన వాతావరణంలో వ్యాపారం చేస్తారు. మంచి లాభాలతో ఈ వారమంతా మంచి గడుస్తుంది. ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉండే అవకాశం బ్రహ్మాండంగా ఉంది. ఈ రాశి వాళ్ళందరూ కూడా తులరాశి వాళ్ళు గురు మంత్రాన్ని చదువుకోవటం వల్ల ఈ వారమంతా కూడా ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది.